వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా కొందరు వెంటాడుతూనే ఉంటారు. బెజవాడ టీడీపీ పాలిటిక్స్ లో ప్రస్తుతం ఈ రాజకీయంపైన జోరుగా చర్చ నడుస్తోంది. తమకు రావాల్సిన క్రెడిట్ ను తన్నుకుపోతుండటంతో ఆయన గారిని దూరం పెడదామని ఎంత ప్రయత్నించినా ఆ క్రెడిట్ లో తనకు భాగం ఉందంటూ వెంటపడ్డారు ఆమాత్యుడు. చేసేదేముంది, ఆయన్నే ముందుంచి కార్యక్రమం ముగించేశారు. రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ తెలుగు తమ్ముళ్ల మధ్య గ్యాప్ ని పూడ్చేందుకు ఆ మంత్రి ఇచ్చిన సర్ప్రైజ్ ఎంట్రీతో అంతా ఆశ్చర్యపోయారు. అనుకోని అతిథి, అందులోనూ మంత్రి. మొదట అంతా తలగోకున్నా ఒకేలు కూడా ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. ఇక ఏమైతే అదే అవుతుందని నవ్వుతూ ఎదురెళ్లారు. షేక్ హ్యాండ్లు ఇచ్చి దండాలు పెట్టారు. అంతా కలిసిపోవటంతో ఆ తర్వాత బుకేలిచ్చారు. ఓవైపు అధికార పార్టీ నేతలు, మరోవైపు కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది, బెజవాడ బెంచ్ సర్కిల్లో జరిగింది కలయిక. కార్యక్రమానికి ఎంపీ కేశినేని నానితో పాటుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. ఎంపీ కేశినేని నాని శంకుస్థాపనకి భూమి పూజ చేయాల్సి ఉంది. అతిథులు ఒక్కొక్కరు వస్తుండగా ప్రోగ్రామ్ కి కొన్ని నిమిషాల ముందు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఆ ఆహ్వానంలో ఎక్కడా మంత్రి ప్రస్తావన లేదు. ఎంపీ చేతుల మీదుగానే మొత్తం కార్యక్రమం చేయాల్సి ఉంది. ఇంతలో మంత్రి దేవినేని ఉమా రావటంతో కొందరు నేతలు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు ఆయన్ని ఆహ్వానించి ఫ్లైఓవర్ నిర్మాణ డిజైన్లను చూపించారు. కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని కూడా వస్తున్నారని మంత్రి దేవినేనికి స్థానిక నేతలు చెప్పారు. దీంతో ఆయన కోసం మంత్రి వెయిట్ చేశారు. మరోవైపున భూమి పూజ ప్రాంగణానికి వచ్చిన ఎంపీ అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తున్నారు. దీంతో మంత్రి కూడా అక్కడికి వెళ్లారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఎంపీని అనుసరించారు. మంత్రి భూమి పూజలో పాల్గొనడంతో ఆ తర్వాత అందరికీ బుకేలు ఇచ్చారు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు. మంత్రి వచ్చిన సమయంలో బుకేలు వద్దని వారించడంతో అక్కడి రాజకీయం అర్థం కాక మొదట తలగోక్కున్నారు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు. మొత్తం ఎపిసోడ్ లో ఎంపీని మంత్రి అనుసరించడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీ కూడా సర్దుకుపోవటం పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది.